రెడ్డి గారు విశ్వసించారు. ఆయన మండలి నిలబడ్డం, ఆయన వర్గీకరణ చేశారు. ఇది ఇప్పుడు చేసిన కదా. ఇప్పుడు 2024లో బాపు గారికి మద్దతు ఇవ్వడానికి, టీడీపీ ఎంపీ గెలిపించడానికి, అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు వచ్చారు. ఈనాడు తను మన వర్గీకరణ నేనే చేస్తాను ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన మద్దతు ఇవ్వడం మన బాధ్యత గుర్తించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ కోసం బలమైన ఉద్యోగం నడిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం బలమైన ఉద్యోగం నడిచింది. 96లోనే హైదరాబాద్ నగరాన్ని లక్షలాది మందితో ముట్టడించారు. 96 అంటే 28 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరాన్ని లక్షలాది మందితో ముట్టడించారు. 97లో ట్యాంక్ బండ్ను హైదరాబాద్ నగరాన్ని 97లోనే మొత్తం దిగ్బంధం కూడా చేశారు. 97లో దిగ్బంధం చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మార్గాల సమస్యలను బాగా ఆలోచించారు. నిజమే దళితుల్లో మార్గాలు అన్ని రకాలు వెంటబడిపోయి కనుక వీళ్ళు సమస్య ఏదో పరిష్కరించాలని చెప్పి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. అనుకూలంగా వచ్చిన వెంటనే వర్గీకరణ చేయండి సార్ అని చెప్పి పోరాటం చేశాము. ఆ పోరాటాన్ని గమనించిన గుర్తి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఆయన కాలంలోనే మార్గ బిడ్డలకు 22,000 ఉద్యోగాలు కావాలని ఏది తనలో ఉన్న ఉద్యమకారుడు మల్లకృష్ణ మాదిగారు ఆయన మనం కాపాడుకోవాలి.